ఫ్రెండ్స్, ఈరోజు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ. ఏపీలో ఏవైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాటి గురించి మీకు క్లియర్గా ఎలా సెర్చ్ చేయాలి, కాలేజెస్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ నేను గూగుల్ సెర్చ్ ఓపెన్ చేశాను. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో నేను సెర్చ్ చేస్తున్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ అని సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేయగానే మనకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ వచ్చింది. దీంట్లో మెయిన్గా వెలగపూడి రామకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్, దట్ ఈస్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కర్నూలు అని చూపిస్తున్నారు. సో దీంట్లో మెయిన్గా ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే చాలా బ్లాక్స్ ఇచ్చున్నారు. నాకు తెలిసినంత వరకు మంచి కాలేజెస్లో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ మోస్ట్లోనే ఉంది. సో మనం ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్దాము. ఒక నిమిషం ఫ్రెండ్స్, వెబ్సైట్ ఓపెన్ అవనివ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా డెస్క్ ఇలా మనకు రొటేట్ అవుతూ మొత్తం అంటే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఏమేమి క్రైటీరియా ఉంటుంది కాలేజ్ ఇన్ఫర్మేషన్లో, మనకు ఏ ఇన్ఫర్మేషన్ని మనం జాయిన్ అవ్వక ముందు చూసుకోవాలి అనేది దీంట్లో క్లియర్ కట్గా మనం చూసుకోవాలి. ఫస్ట్ కాలేజ్ ఏ కాలేజ్ కింద అఫిలిఫికేట్ అయ్యింది అనేదాన్ని మనం చూసుకోవాలి. దాని తర్వాత దీనిలో మనం అడ్మిషన్స్ తీసుకునే ముందు ఫీజ్ డీటెయిల్స్ ఎంత ఉన్నాయి, ఫీజెస్ అంటే మనకు ఈ 2019-20 ఫీజ్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ కోటా అయితే మనకు 1,03,000 ఉంది డిఫరెంట్ బ్రాంచెస్కి. సో ఇలా ఫుల్ ఫీజ్ డీటెయిల్స్ మనం ఇక్కడ రిఫర్ చేయొచ్చు. దాని తర్వాత మనకు అకాడమిక్స్ డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ అయితే చూడాలనుకుంటున్నామో ఆ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ చూడాలనుకున్నారు. సో సివిల్ ఇంజనీరింగ్ అనేది ఈ కాలేజీలో చాలా ఫేమస్. సో సివిల్ ఇంజనీరింగ్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్ మీద ప్రెస్ చేయండి. తర్వాత దాంట్లో ఫ్యాకల్టీ ఎవరెవరు ఫ్యాకల్టీ ఉన్నారు అంటే ఎంతమంది పిహెచ్డి ఎంత సీనియర్స్ ఉన్నారో ఏంటి అనేది మీరు దీంట్లో చూడొచ్చు. దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ. సో దీంట్లో ఫ్యాకల్టీ డీటెయిల్స్లో డాక్టరేట్స్ వచ్చిన వాళ్ళు మనం చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 13, 14, 15 ఆల్మోస్ట్ 15 మెంబర్స్ దాకా డాక్టరేట్ స్టాఫ్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ మనకు ఎంటెక్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో ఇది చూసిన తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా చాలా వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చాలా వరకు అంతా ఎంటెక్ అండ్ డాక్టరేట్ ఆల్మోస్ట్ 15 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. సో ఈ కాలేజ్ చాలా మంచిది, ప్రిఫర్ చేయవచ్చు జాయిన్ అవ్వడానికి. తర్వాత ఇంకో నెక్స్ట్ క్రైటీరియా మనం చూడాల్సిన క్రైటీరియా నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఒకటి ఫీజ్, తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా, ఎంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి అనేది మనం చూడాలి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్, దెర్ ఈస్ అచీవ్మెంట్స్ ఇన్ అచీవ్మెంట్స్, దెర్ ఈస్ ఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు ఎవరి ఇయర్, ఏమేమి కంపెనీస్ వస్తున్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో దిస్ లాస్ట్ ఇయర్ 2018-19 ఓన్లీ మన సివిల్ నుంచి ఒక 17 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ అంటే ఈ కంపేర్ చేస్తే వేరే కాలేజెస్తో ఈ కాలేజ్ పర్వాలేదు, బాగానే చాలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. చూస్తే ప్రీవియస్ ఇయర్స్ కూడా బాగా ఫుల్గా మంచి ప్లేస్మెంట్సే వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అంత ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంది. ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చూడొచ్చు అన్ని డీటెయిల్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వేరే కాలేజ్ మంచి డీటెయిల్స్ తీసుకుని వేరే కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ ఎనీ డౌట్స్ నాకు ఈ మెసేజ్లో కామెంట్లో కానీ చేసినట్లయితే నేను మళ్ళీ దీని మీ క్వెరీస్ని నేను రిజాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.